हेडलाइंस। గజ్వేల్లో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ ఓటెత్తిన జనం కేసీఆర్ సర్కార్పై నిప్పులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్కు విముక్తి బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినం జరుపుతామన్న అమిత్ షా గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయన్న తలసాని 19వ తేదీ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు శారదక్క అనారోగ్యం కారణంగానే లొంగుబాటు మంత్రులు చేసిన పనులే చెప్పా సీఎంను తిట్టలేదన్న అయ్యన్న పాత్రుడు చంద్రబాబు ఇంటిపై దాడి దారుణమంటూ ఫైర్ డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన టీడీపీ నేతలకు పోలీసు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే కరోనా మూడో వేవ్ కారణంగా నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి